ప్రాణాలతో చెలగాటం వన్యమృగాలతో జీవించేవాడు అనేకమైన విచిత్ర సన్నివేశాలలో చిక్కుకుంటాడు కొన్ని సరదాగా ఉంటాయి కొన్ని ఉద్వేగకరంగా ఉంటాయి కొన్ని కరుణామయంగాను కొన్ని క్రూరంగాను హెచ్చు భాగం అపాయకరంగా ఉంటాయి అలాంటి జీవితం గడిపేవాడికి అందులో ఆసక్తి ఉండాలి నాకు ఆ జీవితం ఎంతో తృప్తికరంగా ఉంటుంది నన్ను అడపాదడపా వన్యమృగాలు తీవ్రంగా పీకటం జరిగింది అయితే నిజం చెప్పాలంటే ప్రతిసారి కూడా పొరపాటు నాదే నాకు కలిగిన మొదటి పెద్ద ప్రమాదం ఈ విధంగా జరిగింది నేను అప్పుడే సర్కస్ అలవలోకి అడుగుపెట్టాను నేనింకా ఏమీ చెయ్యకముందే ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు నేను వారి అభినందనలు స్వీకరించటంలో నిమగ్నుడైపోయి జంతువులను ఒక కంట కనిపెట్టి ఉండాలన్నది మరిచాను తొందరపడి బోనుల మనిషి ఆరు సింహాలను అలవలోకి వదిలాడు నేను వాటిని గమనించలేదు వాటిలో నాలుగేళ్ల గల సింహం ఒకటి ఆకతాయితనంగా నా తొడను పంజాతో పట్టి చీల్చేసింది అది క్రౌర్యంతో చేసిన పని కాదు అయినా నేను ఆసుపత్రి చేరక తప్పింది కాదు నా గురువుగారు కార్ల్ హాఫ్మన్ ఆస్పత్రిలో నన్ను చూడవచ్చారు ఆయన నా పక్క మీద కూర్చొని కుశల ప్రశ్నలయ్యాక మొత్తానికి అనుభవం వాడిలాగా ప్రవర్తించావు ఇంకా నయ్యం నిన్నవి పలహారం చేసి ఉండవలసింది వాటి దెబ్బ తినటం నీకిది మొదటిసారే కదు ఇంతటితో అయిపోయిందనుకోకు ఇలా చాలాసార్లు జరుగుతుంది అని మా గురూగారన్నారు గాయం నయమవుతూనే నేను కార్లు హాఫ్మెన్ వద్దకు వెళ్ళి ఇవాళ సాయంకాలం నుంచి మళ్ళీ పనిలోకి వస్తాను అని చెప్పాను ఆయన చిరునవ్వు నవ్వి నన్ను భుజంపై తడుతూ నువ్వు ఎలా రూపొందుతావా అని చూస్తున్నాను జిమ్ మనిషిలో నిజమైన సత్తా ఉన్నది లేనిది మొదటి ప్రమాదం జరిగాకే బయటపడుతుంది తిరిగి జంతువుల మధ్యకు వెళ్లకుండా ఉండటానికి రకరకాల సాకులు చెప్పేవాడు పనికి వచ్చేవాడు కాడు అలాంటి వాడు జంతువులకు ఎడంగా ఉండటమే మంచిది మళ్ళీ పనిలోకి రావాలని ఉబలాట పడేవాడికే ఏమైనా భవిష్యత్తు ఉంటుంది అని ఆయన అన్నారు నా మొదటి ప్రమాదానికి కారణం నా అలక్ష్యమే ఈ అనుభవంతో నేను అనుకువ నేర్చుకున్నాను వన్యమృగాల చేత ఆడించేవాడు ప్రేక్షకుల ఎదుట వంగటము చిరునవ్వు నవ్వటము మాత్రమే చేస్తే చాలదని నాకా సింహం బుద్ధి చెప్పింది ఇలాంటి గుణపాఠాలు ఇంకా ఎన్నో నేర్చుకొని వాటి ద్వారా నాలోని లోపాలు సవరించుకున్నాను అసలు సంగతేమిటంటే నేను రెండేళ్లుగా వన్యమృగాలను మచ్చిక చేసేవాడినని చెప్పుకుంటున్నప్పటికీ నేను వ్యవహరించినది మచ్చికైన జంతువులతోనూ మచ్చిక అవుతున్న వాటితోనూ మాత్రమే నేను అలవలోకి అడుగు పెడుతూనే ఏ జంతువు మనోవైఖరి ఎలా ఉన్నది ఇంచుమించుగా అంచనా వేయగలిగేవాణ్ణి నాక జంతువులను గురించి తెలిసిందంతా నాకు గురువులు చెప్పినది నేను స్వయంగా గమనించి కొద్దిగా తెలుసుకున్నది ఆ జంతువుల వాస్తవ స్వభావాలను గురించి నాకేమీ తెలియదు ఆ జంతువులు నా అదుపులో ఉంటున్నవనేది కొంతకాలంగా గమనించాను అవి నేను చెప్పినట్టు చేస్తున్నాయి మచ్చికై మానవుల సంపర్కం పొందినందువల్ల వాటి స్వభావాలు మారిపోయి అవి నాగరిక జంతువులు అయ్యాయా అని నేను అనుకున్నాను ఒక్కొక్కసారి నేను ఆ జంతువులకు లేని గుణాలను ఊహించుకుంటున్నానా అని సందేహం కలిగేది ఎందుకంటే వాటి యందు నాకు ఆసక్తి వాటిపైన అభిమానము ఉన్నది ఆ కారణంగా వాటిలో లేని సద్గుణాలను నేను ఊహించి ఉండవచ్చు ఈ అనుమానం అంతకంతకూ బలపడింది ఈ జంతువులను వాటి సహజ వాతావరణంలో అరణ్యంలో పరిచయం చేసుకోవటం మంచిదని తోచింది అంతదాకా వాటి వాస్తవ స్వభావం నాకు తెలియదు వాటిని నేను పూర్తిగా అర్థం చేసుకొని వాటితో సామరస్యం సాధించలేను వన్యమృగాలతో సామరస్యం ఏమిటని కొందరు అనుకోవచ్చు సాధారణంగా మామూలు మనుషులు వన్యమృగాలను సర్కస్లో మాత్రమే చూస్తారు లేదా పిల్లలను హడలుగొట్టటానికి వాటిని ప్రస్తావిస్తారు చిన్నపిల్లల పుస్తకాలలో సింహాలు పులులు ఎలుగుబంట్లు ఏనుగులు కోతులు మొదలైన వాటి స్వభావాలు వక్రంగా చిత్రించి ఉంటాయి జంతువుల స్వభావాలను అసత్యంగా చిత్రించటం చూసి జంతువులను మచ్చిక చేసేవాళ్లు సహించలేరు నాలాంటి వాళ్లం ఆ వన్యమృగాల కంటే మేము ఎక్కువైన వాళ్లమని ఎన్నడూ చెప్పుకోము ఇది చూసి మీరు ఆశ్చర్యపడవద్దు జంతువులను తక్కువ ప్రాణులను ఎవరైనా అంటే నాకు మండిపోతుంది మనుషుల ఆధిక్యత ఎందులో ఉన్నదో నాకు బోధపడదు మన జీవిత విధానాలు వాటి జీవిత విధానాల కంటే మెరుగని కూడా నేను ఒప్పుకోను జంతువులకు తెలియని విషయాలు మనకు చాలా తెలుసు నిజమే కానీ మనకు తెలియని విషయాలు వాటికెన్నో తెలుసు నాకు వన్యమృగాలను గురించి తెలుసుకోవాలని కోరిక పుట్టింది అందుకని నేను పొటోమ్యాక్ త్రీ అనే స్టీమర్లో ప్రయాణమై ఫ్రెంచి పశ్చిమ ఆఫ్రికా తీరాన వన్యమృగాల వ్యాపారంలో ప్రవేశించాను నా మొట్టమొదటి అనుభవం సింహాలతో స్వేచ్ఛాజీవులైన మృగాలన్నిటిలోకి సింహం రాజనటానికి ఎలాంటి సందేహము లేదు దాని టీవీ వాలకము రాజోచితమైనవి దాని చూపు కూడా గంభీరంగా ఆత్మవిశ్వాసంతో కూడి ఉంటుంది అరణ్యంలోనూ పొదల ప్రాంతంలోనూ సింహాలు గుంపులుగా జీవిస్తాయి తరుణం వచ్చిన సింహాలు తమ గుంపును వదిలి వెళ్ళి దాంపత్యాలు ఏర్పాటు చేసుకుంటాయి ఆడసింహాలు ఒక మగసింహానికి పిల్లలను కన్నాక యావజ్జీవం ఆ మగసింహం వెంటే ఉంటాయి సింహంపు పిల్లలు రెండేళ్లు దాకా తల్లిదండ్రుల వెంట ఉండి వేట నైపుణ్యాన్ని అలవర్చుకుంటాయి సింహాలు హెచ్చు వేడికి తట్టుకోలేవు పగటి ఎండవేళ అవి ఏ గడ్డి నీడనో అరణ్యం నీడనో చూచుకొని పడుకుంటాయి నిర్బంధంలో ఉన్న సింహాలు చనిపోయేది హెచ్చుగా వేసవికాలంలోనే అంతగా ఈదురుగాలి లేని పక్షంలో అవి చలికి బాగానే తట్టుకోగలవు ఉత్తరాఫ్రికా పర్వతాలలో అట్లా సింహాలుండేవి అవి చాలా పెద్దవి అయితే ఈ జాతి ఇప్పుడు నశించిపోయింది నల్లని జూలుగల పెద్ద పెద్ద సింహాలు ఆఫ్రికా పీఠభూమిలోనూ అబిసీనియా మైదానాల మీద ఇప్పటికీ నివసిస్తున్నాయి సింహాలు మాంసభక్షణతో జీవించేవి కావటం చేత సాయంకాలం వేళ వేటకు బయలుదేరుతాయి తాము వేటాడే మృగాలు దప్పిక తీర్చుకునేటందుకు వచ్చే ప్రదేశంలో అవి పొంచి ఉంటాయి అవి దుప్పలతోనూ జిరాఫీలతోనూ సమంగా పరిగెత్తలేవు అందుచేత అవి మొదటి దెబ్బ తప్పుకొని పారిపోయినట్టయితే సింహాలు వాటిని వెంబడించే ప్రయత్నం చేయక మరొక జంతువు దాపులకు వచ్చేదాకా కనిపెట్టుకొని కూర్చుంటాయి ఇందులో సింహాలను శిక్షణ చేసేవాడు గ్రహించదగిన విషయం ఏమిటంటే వాటి చేత ఎక్కువసేపు పని చేయించకూడదు అవి అతి త్వరగా అలసిపోతాయి అలసిన మీదట పని చేయిస్తే వాటికి చిరాకు కలిగి అవి ఎదురు తిరగవచ్చు తిరగబడిన సింహాన్ని లొంగదీయటానికి దాని అలసట ఎంతో ఉపయోగిస్తుంది తిరగబడిన సింహాన్ని వెంటనే అదుపు చేయటానికి ప్రయత్నించక పంగల కర్రతో గాని పీటకాళ్లతో గాని దాన్ని దూరంగా ఉంచి ఆత్మరక్షణ చేసుకున్నట్టయితే ఇరవై సెకండ్ల కాలంలో అది అలసిపోతుంది దాని పంజాబీసురు బలహీన పడగానే అది అలసిపోయిందనుకోవచ్చు ఆ సమయంలో దాని ముక్కు మీద కొరడా కోలతో ఒక చురుకు తగిలించి ఇక ఎన్నడూ అలా చెయ్యకు అని అన్నట్టుగా దానికి బుద్ధి చెప్పవచ్చు తిండి తిన్న వెంటనే వాటి ప్రశాంతతకు భంగం కలిగిన వాటి చేత పనిచేయించిన సింహాలు బొత్తిగా సహించవు తిండి తిన్న సింహాల చేత పని చేయించటం కొరివితో తలగొక్కోవటమే అభ్యాసానికి గాని ప్రదర్శనానికి గాని వాటి చేత పని చేయించదలిస్తే తిండి తినక పూర్వమే చేయించాలి పనైన తర్వాత మాంసం ముక్కలు దొరికితే అది పనిచేసినందుకు బహుమానంగా కూడా వాటికి తోస్తుంది నేను అనేక వారాల పాటు అనేక సింహాల గుంపులను పరిశీలించాను అవి వేటాడేటప్పుడు తప్పించుకుపోయిన జంతువు వెంటపడవని చెప్పను ఇది మగసింహాలకు మరింత బాగా వర్తిస్తుంది అవి ఎప్పుడూ మాటున పొంచి ఉంటాయి ఒకసారి నేను ఒక దృశ్యం చూశాను మాటున మగసింహం పొంచి ఉన్నది కొన్ని గజాల దూరాన ఒక దుప్పి నీరు తాగుతున్నది ఒక్క క్షణంపాటు సింహం దూకబోయే దానిలాగా వెనక కాళ్లపైన కొద్దిగా ఊతం పెట్టింది అయితే అది దూకనే లేదు దుప్పిని నీరు తాగి వెళ్ళిపోనిచ్చింది నా నమ్మకం అది కేవలం బద్ధకం చేతనే అలా చేసిందని మరి కొంచెం సేపట్లో ఆడసింహం ఏ అడవిదున్ననో మరొక జంతువునో కొట్టి తెచ్చి తనన్ను పిలుస్తుందని శ్రమపడి దుప్పిని పట్టడం అనవసరమని అది అనుకొని ఉంటుంది సింహాల వంటి సోమరిపోతు జంతువు సృష్టిలో మరొకటి లేదు ఒక్కొక్క సింహం కుటుంబంలోనూ సుమారు డజన్ జంతువులుంటాయి వాటి మధ్య సంబంధ బాంధవ్యాలు ప్రవర్తన నియమబద్ధంగా ఉంటుంది కుటుంబంలో ఏ ఒక్క జంతువు నియమాన్ని తప్పినా సింహాల పెద్ద శిక్షిస్తుంది ప్రతిసారి ఒకే ఆడసింహం ఆహారాన్ని వేటాడి తెస్తుంది అది ఆహారం తెచ్చి గర్జించగానే మిగిలిన సింహాలన్నీ తినటానికి వస్తాయి ఇందులో కూడా సింహాలను తరఫీదు చేసేవాడు తెలుసుకోదగిన గుణపాఠం ఉన్నది ఇతర వన్యమృగాలతో పనిచేయటం కంటే సింహాలతో పనిచేయటంలో హెచ్చు ప్రమాదమున్నది ఒక సింహం ఆడించేవాణ్ణి కింద పడదోయగానే మిగిలిన సింహాలు వాటి సహజ స్వభావాన్ని బట్టి తిండికి వచ్చి మీద పడిపోతాయి సింహాల మందకు కడుపులో ఆకలి ఆరంభం కాగానే ఆడసింహం వేటకు బయలుదేరిపోతుంది అది తనకు కావాల్సిన మృగం కనిపించగానే దాన్ని వెన్నాడుతుంది గుంపులోని ఇతర సింహాలు ఆ మృగాన్ని చుట్టుముట్టి పట్టిస్తాయి వేటాడేటప్పుడు సింహం తన సహజ స్వభావం పైన మాత్రమే ఆధారపడుతుంది దానికి సూక్ష్మమైన వాసన శక్తి లేదు ఈ విషయాన్ని నేను స్వయంగా రుజువు చేశాను నా చేతిలో మాంసం ముక్క పట్టుకొని వెనక పట్టుకుంటే నాకు ఎదురుగా కొద్ది అడుగుల దూరంలో ఉన్న ఆడసింహము మొగసింహము తెలుసుకోలేకపోయాయి మాంసాన్ని చూసిన తర్వాతనే వాటికి దానియందు ఆసక్తి పుట్టింది సింహాలను ఆడించేవారు చాలామంది మగసింహాల కంటే ఆడసింహాలను ఆడించగోరుతారు ఆడసింహాలది ఎక్కువ శాంత స్వభావమన్న మాట నిజమే గాని మనం ఆడించేది సింహాల గుంపులో వేటాడే ఆడసింహమైతే చాలా హెచ్చు ప్రమాదం ఉన్నది నా అనుభవాన్ని బట్టి చెప్పాలంటే మటుకు నన్ను గాయపరిచినవన్నీ ఆడసింహాలే గాని మగసింహాలు కావు ఆడసింహాలు ఎప్పుడు ఎదురు తిరిగేది ఊహించటం చాలా కష్టం అందుచేత ఆత్మరక్షణ కూడా కష్టమే ఒక్కొక్కసారి అనుకోని ప్రమాదాలు కూడా జరుగుతాయి వెలుపల తుపాకీ పేల్చిన చప్పుడు కావచ్చు ఆకాశం ఉరమవచ్చు ప్రేక్షకులు ఒక్కసారిగా కరతాళ ధ్వనులు చేయవచ్చు అలవకు సమీపంలో అపరిచిత వస్తువులు కానీ ఒక పిల్లి కానీ కుక్క కానీ కనిపించవచ్చు ఇవన్నీ జంతువులను కలవరపరిచేవే కొన్ని కొన్ని వాసనలు కూడా వాటిని కలవరపరుస్తాయి కొన్ని కొన్ని నగరాలు ప్రమాద భరితంగా కనిపిస్తాయి నా మటుకు నాకు వియన్నా అచ్చిరాలేదు అక్కడ నేను జబ్బు పడ్డాను నా జంతువులు తమలో తాము యుద్ధాలు చేసుకొని వాటిని అదుపులోకి తేవటానికి నీటి గొట్టాలు ఉపయోగించవలసి వచ్చింది అవి చెప్పినట్టు వినక మొండికెత్తడం జరిగింది ఒకనాటి రాత్రి నేను సింహాలతో ఒక పిరమిడ్ నిర్మించి ప్రేక్షకుల హర్షాభినందనలు అందుకుంటున్నాను సింహాలు దిగివస్తున్నాయి సరిగ్గా ఆ క్షణంలో లైట్లు కాస్త ఆరిపోయాయి అంధకారం అయిపోయేసరికి ప్రేక్షకులు కూడా కలవరపడ్డారు ఆ సమయంలో నా దగ్గర ఉన్న సింహాలలో నేగస్ అనే ముసలి మొగసింహం చాలా కోపిష్టిది అవకాశం దొరికినప్పుడల్లా దాని అక్కసు ప్రదర్శిస్తూ ఉండేది అదృష్టవశాత్తు నాకు సింహాల కదలిక కనిపించే కనిపించేపాటి వెలుతురు ఉన్నది ప్రమాదం రాబోతున్నదని ఎలాగో పసిగట్టి నేను అలవ ఎగబాకాను మరుక్షణమే నేగస్ శరీరం ధన్నుమని అలవ కేసి కొట్టుకున్నది ఒక్క క్షణం ఆలస్యమైతే అది నాపైకి దూకి ఉండేది ఈ లోపల నా సహాయకులు టార్చులు వెలిగించారు వాటి వెలుతురులో నేగస్ నా కాళ్ళు అందుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండటం కనిపించింది నేను కొరడా కోలతో దాని ముక్కుపైన బలంగా ఒకటి ఇచ్చాక అది ఆ ప్రయత్నం కాస్త మానుకున్నది పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో క్రిస్మస్ పండుగ ముందు రోజున నాకు పంతొమ్మిదవ ప్రమాదం జరిగింది ఎంత మచ్చికైన జంతువును కూడా పూర్తిగా నమ్మటానికి లేదని ఎంత మంచి జంతువులో కూడా చంపే బుద్ధి ఉండనే ఉంటుందని ఈ సంఘటన నాకు జ్ఞాపకం చేసింది జ్ఞాపకం చేయవలసిన అగత్యం కూడా లేదు జంతువుల ప్రవర్తన ఆ మాటకు వస్తే మనుషుల ప్రవర్తన కూడా ఆకళించుకునేటప్పుడు మనం రెండు అంశాలను విచక్షణ చేసి చూడాలి ఒకటి సహజ ప్రవృత్తి వల్ల ఏర్పడే ప్రవర్తన రెండవది శిక్షణ ద్వారా అలవడే వర్తన శిక్షణ లొంగదీయుట అనే మాటలలో నిర్బంధించటం స్ఫురిస్తుంది మచ్చిక చేయటం అన్న మాటలలో ఇది లేదు శాశ్వతమైన సత్ఫలితాలు కలగాలంటే జంతువులను దయాదాక్షిణ్యాలతో సాకాలి ఇలాంటి ఫలితాలు జంతువులను బాగు చేయటమే కాక దాని పిల్లలకు కూడా సంక్రమిస్తాయి అలవడిన లక్షణాలు సంక్రమిస్తాయంటే కొందరు శాస్త్రవేత్తలు ఒప్పుకోరు కానీ మా వృత్తిలో ఇది అనుభవంలో రుజువైన పరమ సత్యంగా భావిస్తాం జంతువులకు శిక్షణ ఇవ్వటమన్నది ప్రతి ఉమ్మాయి జగ్గాయి చేసే పని కాదు అదిగాక మనిషిని మనిషి అర్థం చేసుకోవటానికి అలవాటు చేసుకున్న పద్ధతులు సింహాలను పులులను ఎలుగుబంట్లను చిరుత పులులు వగైరాలను అర్థం చేసుకోవటానికి ఎంత పనికిరావు జంతువుల మనస్సులను ఆకళింపచేసుకునే ప్రత్యేక శక్తి ఎన్నో ఏళ్ల అనుభవం వల్ల కానీ అలవడదు ఇలాంటి ప్రత్యేక శక్తిని అలవరుచుకున్న వాడికి కూడా అనుక్షణము జంతువుల భయం ఉండనే ఉన్నది వాడికి జంతువులపై అనురాగము వాటి మనస్సు గ్రహించే శక్తి ఉన్నంత మాత్రాన సరిపోదు ఏ ఒక జంతువుకైనా వాడిపై అనాదరణ ఏర్పడవచ్చు తానే జంతువు మనస్సు తప్పుగా అర్థం చేసుకోవచ్చు దాని ప్రవర్తనను అపార్థం చేసుకోవచ్చు ఇవి ప్రమాదానికి దారితీస్తాయి సమర్థుడైన శిక్షకుడు మనుష్యుల స్వభావ ప్రవర్తనలను అనుసరించి జంతువులను అర్థం చేసుకోవడానికి యత్నించడు వస్తువుల ఆకారాలు ప్రమాణాలు రంగులు మొదలైనవి మనకు కనిపించిన విధంగా జంతువులకు కనిపిస్తాయనుకునేటందుకు లేదు వాటి శ్రవణ శక్తి మనదానికన్నా చురుకుగా ఉండటమే కాక మనల్ని బాధించని ధ్వనులు వాటిని బాధించటం జరుగుతుంది మన శ్రవణ శక్తికి అతీతమైన ధ్వనులు వాటికి వినబడతాయి అలాగే మన జిహ్వరుచులు వాటివి ఒకే రకంగా ఉండవు ఉదాహరణకు అవి ఘాటైన మాంసమంటే ఇష్టపడతాయి మనుషులు తింటే రోగం వచ్చే పనికిమాల మాంస భాగాలను అవి ఇష్టంగా తింటాయి మనుషులకు రుచించే తాజా మాంసం వాటికి చప్పగా ఉంటుంది అంతేకాక మనకు సువాసనలు అనిపించేటివి వాటికి వికటిస్తాయి నవనాగరిక యువతులు వాడే సెంట్ల వాసన తగిలితే అవి ముక్కులు చిట్లించి చీదరించుకుంటాయి మనకు రోత కలిగించే పదార్థాలకేసి అవి తమ శరీరాలను ఇష్టంగా రుద్దుకుంటాయి అలాంటి పదార్థాల్లో పొరలాడతాయి ఒక్క ముక్కలో చెప్పాలంటే వాటి జ్ఞానేంద్రియాలు మన జ్ఞానేంద్రియాలు ఒక విధంగా పనిచేయవు ఒక జంతువు మొరాయించిన ఎదురు తిరిగిన అందుకు తగిన కారణం ఉండనే ఉంటుంది ఉదాహరణకు కొన్ని అనుభవాలు ఒక జంతువు యొక్క బుద్ధిపైన సహజ స్వభావం పైన కాదు అవాంఛనీయమైన ప్రభావం కలిగి ఉండవచ్చు ఆ ప్రభావాన్ని మనం ఉపేక్షించి ఉండవచ్చు లేదా తప్పుగా అంచనా కట్టి ఉండవచ్చు ఈ ఉపోద్ఘాతం ఇంత పొడుగున చెప్పినందుకు మీరు శాండ్రా అనే సింహం యొక్క ప్రవర్తనను మాకు సంభవించే విఘ్నాలను మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు శాండ్రా సొంతదారు సారా కారిత్ అనే ఆవిడ ఆమె చాలా సమర్థురాలు సర్కస్ ప్రపంచంలో గొప్ప కీర్తి గణించిన వారిలో ఆమె ఒకరు ఆమె ఫ్రెంచిది ఆమె తండ్రి మేస్ట్రిట్టు తండ్రి ఆమె రెండవ ఏటనే పోయాడు ఆమె స్వేచ్ఛగా పెరిగింది ఆమెకు జంతువులంటే ఏ జంతువులన్నా ఎంతో ప్రేమ మొదట్లో తన పరిసరాల్లో ఉండే కుక్కలకు చెవుల పిల్లులకు కోళ్లకు మేకలకు శిక్షణ ఇచ్చేది గట్టి దీక్ష నిబ్బరమైన మనస్సు అసాధారణ ప్రజ్ఞ జంతువులకు సైతం మెత్తని మనస్సులుంటాయన్న విశ్వాసము ఉండటం చేత క్రమంగా ఆమె జంతువులను మచ్చిక చేసే వృత్తిలోకి దిగింది అయితే ఆమె మొదట్లో వినోద ప్రదర్శనాలలో గారడీ నృత్యాలు చేయటంలో ధనార్జన ప్రారంభించి ఆ నృత్యాలకు ఉపాంగంగా రెండు కొండచిలువలను స్టేజ్ మీద ప్రవేశపెట్టింది అటు తర్వాత సారా ప్రతిష్ట హెచ్చింది ఆమె పేరు పోస్టర్ల పైభాగానికి ఎగబాకి పెద్ద పెద్ద అక్షరాలతో ప్రత్యక్షం కాసాగింది ఆమె వెంట ఎప్పుడూ ఏవో జంతువులు స్టేజ్ పైన ఉండనే ఉంటాయి ఆఖరుకు సింహాలు వచ్చాయి అటు తర్వాత ఆమె సింహాలు పులులు వెంట లేకుండా ప్రదర్శనమివ్వలేదు ఆమెకు మొట్టమొదటిసారి ప్రమాదం కలిగించినది ఇన్కీ అనే సింహం అది ఆమెను తన పంజాతో పట్టి ఆలవ అంతటా ఈడుస్తూ కుక్క ఎలుకను విధిలించినట్టు విధిలించింది ఆమెను రక్షించారు కానీ భుజాలు బాగా గాయపడ్డాయి ఇది జరిగిన మర్నాడు పత్రికల వాళ్ళు ఆమెను ఇక ఈ వృత్తికి ఉద్వాసన చెబుతావా అని అడిగారు నా జన్మలో నేను ఇది తప్ప మరే వృత్తి చెయ్యను అని ఆమె అన్నది ఆమె అన్నంతా చేసింది కూడా ఆమె స్వయాన సింహాలను కొని వాటికి శిక్షణ ఇచ్చింది ఆమె ప్రదర్శనలు అద్భుతంగా ఉండేవి ఆమె వెంట ఉండేవారిలో ఒక నర్తకి ఉండేది ఆమె వృత్తి నామం లుసిటానియా ఆమె చిరుతపులి చర్మపు దుస్తులు ధరించి లయ నృత్యం చేసేది ఈ నృత్యాలు ఒక గుండ్రని పీటపైన సింహాలున్న అలవలో జరిగేవి ఎన్నడూ ఎలాంటి విఘ్నము కలగలేదు ఇంతలో సారా సింహాలలో ఒకటి చనిపోయి దానికి బదులుగా కొత్త సింహం ఒకటి వచ్చింది దానికి లుసిటానియా నృత్యాలు కొంచెం కూడా రుచించలేదు జాగ్రత్త అది నీ నృత్యానికి అలవాటు పడేదాకా నృత్యం చేసే కాలాన్ని తగ్గించు అని సారా హెచ్చరించింది కానీ లుసిటానియా ఈ హెచ్చరికను పాటించలేదు కొత్త సింహం నృత్యం చేసే ఆమె పాదాలకేసి వింతగా చూస్తుండేది ఆమె పాదాలకు ధరించిన బూట్లపై అలంకారంగా ఊలు కుచ్చులున్నాయి ఉన్నట్టుండి సింహం ఆ పాదాలపైకి లంఘించింది ఇలాంటిదేదో జరుగుతుందని ముందే తెలుసు గనక సారా సింహాన్ని వెంటనే అదుపు చేసి దాని స్థానంలో కూర్చోబెట్టింది ఆ తర్వాత లుసిటానియా తన బూట్ల పైభాగాల కుచ్చులు తీసి సారా సలహాను పాటించింది సారా ఆమె భర్త షాంటిలీ వద్ద ఒక పెద్ద ఎస్టేట్ కొన్నారు అది చాలా ప్రశాంతమైన స్థలం అందులో పెద్ద పెద్ద ఇళ్ళున్నాయి జంతువులను మచ్చిక చేయటానికి అది ఆదర్శప్రాయమైన చోటు అక్కడి స్వచ్ఛమైన గాలి వెలుతురు వన్యమృగాలకు ఆరోగ్యవంతమైనవి అయినప్పటికీ వాటికి అప్పుడప్పుడు ఏదైనా జబ్బు చేస్తూనే ఉండేది శాండ్రా అనే ఆడసింహానికి అనేక పర్యాయాలు గొంతులో వ్రణం లేచింది ఒకసారి అది బాధపడుతూ ముడుచుకు పడుకొని తిండి కూడా నిరాకరించింది అది బతుకుతుందా అని కూడా అనిపించింది సారాకు తన జంతువుల మీద ఎంతో ప్రేమ ఆమె దిగులు పడింది నేనా సమయానికి అక్కడ అతిథిగా ఉన్నాను సాండ్రాను చూసేసరికి దాని దవడ కింద వాపు ఉండటం నాకు కనపడింది దాన్ని మరింత బాగా పరీక్షిద్దామనే ఉద్దేశంతో సారా దాన్ని శిక్షణ ఇచ్చే బోనులోకి తరిమింది శాండ్రా పొట్ట నేలకానించి పడుకొని ఎంత బతిమాలినా భయపెట్టినా కూడా కదలలేదు చలికాలం కావటం వల్ల దానికి మరింత జబ్బు చేస్తుందేమోనని భయపడి సారా దానిని తిప్పి దాని స్థలానికి పంపే ఉద్దేశంతో రోజూ వెళ్ళినట్టే ఆ బోనులోకి వెళ్ళింది శాండ్రా చాలా బాధపడుతున్నది తన యజమానురాలిని చూసేసరికి బహుశాదానికి ఇంతకుముందు ఇలాంటి బాధకే చికిత్స చేసిన సంగతి జ్ఞాపకం వచ్చి ఉంటుంది సారా వచ్చి తన వ్రణాన్ని ముట్టుకుంటుందనే అది భయపడిందో లేక బాధ భరించలేక వెర్రెత్తిపోయిందో తెలియదు ముందుగా అఘాయిత్యం చేయబోయే లక్షణం ఒక్కటి కూడా లేకుండానే అది తన బద్ధకాన్ని యావత్తూ వదిలించుకొని సారా పైకి లంఘించింది ఎలాగైనా అనుభవం కలది గనక సారా కంగారు పడక ఫోర్క్తోనూ కొరడాతోనూ ఎంతో ధైర్యంగా ఆ ఆవేశంతో ఉన్న సింహాన్ని ఎదుర్కొన్నది అయితే సాండ్రా కొంచెం కూడా లక్ష్య పెట్టలేదు దానికి సగం మతిపోయి ఉన్నది అది వెనక్కు తగ్గటానికి మారుగా భయంకరంగా గర్జిస్తూ దవడల వెంట చొంగ కార్చుతూ సారాపైకి మరింత క్రూరంగా వెళ్ళింది అది తన గోళ్లను విప్పింది తగిలే దెబ్బలను ఏమాత్రం ఖాతరు చేయలేదు సారా ప్రమాద స్థితిలో ఉన్నట్టు కనపడింది ఆమె ఒక్కొక్క అడుగే వెనక్కు వేస్తూ అలవ మూలకు చేరుకున్నది ఇంకా వెనక్కు పోవాలన్నా లేదు అది విపత్కర స్థితి శాండ్రా అలాగే మరి కాసేపు విజృంభించిందంటే ఫలితం ఏమయ్యేది తెలుస్తూనే ఉన్నది ఈ లోపుగానే నేను కూడా ఆ అలవలోకి ప్రవేశించి శాండ్రాను వెనక నుంచి సమీపించాను సింహం పంజావిసురు సారా తొడలకు పొట్టకు అతి సమీపంలో ఉన్నాయి ఆ తరుణంలో శాండ్రా దృష్టి మరల్చటానికి నాకు సాధ్యమైనంత చప్పుడు చేశాను దాని తొంటిపైన సత్తువ కొద్దీ కొట్టాను నా ప్రయత్నం ఫలించింది శాండ్రా వెనక్కు తిరిగి ఒక్క దూకులో నా పైన వచ్చి పడింది దాని గోళ్లు నా ఎడమ చేతిలో దిగబడ్డాయి నేను వెనక్కు తగ్గేటప్పుడు నా చేతి వెంబడి రక్తం కారుతూ ఉండటం తెలియవచ్చింది మొదట్లో నా చెయ్యి పోయిందనే అనుకున్నాను ఇదంతా వర్ణించటానికి కొంతసేపు పట్టింది గాని జరగటానికి కొద్ది క్షణాలే పట్టింది నా చేతిలో ఒక్క కొరడా మాత్రమే ఉన్నది ఇంకొక ఆయుధం తీసుకునే వ్యవధి కూడా లేకపోయింది అయితే నేను దెబ్బతినని చేత్తో ఆత్మరక్షణోద్రేకంలో సింహం ముక్కు మీద బలమైన దెబ్బల వర్షం కురిపించాను ఆ క్రూరమైన దెబ్బలతో దాని ఉద్రేకం కాస్త చల్లారింది గట్టిగా రొప్పుతూ డొక్కలు ఎగరేస్తూ అది అవతలకి జారుకున్నది సారా త్వరగా నా వెనక్కు వచ్చి బోను తలుపు తెరిచింది మేమిద్దరము చప్పున బయటపడి తలుపు మూసేశాం మాది ఘనంగా చెప్పుకోదగిన తిరోగమనం కాదు కాని అయితే తర్వాత పరిశీలించగా నేను తిన్న దెబ్బ అనుకున్నంత ప్రమాదమైనది కాదని తేలింది తేలికలో బయటపడ్డందుకు సంతోషించాను మా ఇద్దరికీ ఇది చెడ్డ అనుభవమే కానీ దీనివల్ల ఒక్క మంచి జరిగింది సాండ్రా వ్రణం కాస్త పగిలింది నన్ను పీకిందని నేను దానిమీద అలగలేదు బాధలో లేనప్పుడు అది చాలా మంచి జంతువు అయితే ఏంగాక అది ఆడసింహం జంతువులను మచ్చిక చేసే వారిలో నా ఎరుకలో రోలాండ్ ఫ్రామ్ను మించిన దుస్సాహసి బహుశా ఉండడు అతను సర్కస్ ప్రపంచంలో రోలాండా అనే పేరుతో వ్యవహరిస్తాడు నాలుగేళ్లకే అతను పనిలో ప్రవేశించాడు తొమ్మిదో ఏటా పరిగెత్తే గుర్రాల మీద ఫీట్లు చేసేవాడు పద్నాలుగేళ్లకు సింహాలతో పనిచేశాడు రోలాండ్ ద్వారా నేను టార్గాను పరిచయం చేసుకున్నాను టార్గా నేను చూసిన అందమైన జంతువులలో ఒకటి మొదట్లో టార్గాతో పాటు మరి మూడు ఆడసింహాలు కలిసి పనిచేసేవి ఒక చలికాలం బోనులు శుభ్రం చేసేవాడు బోనులు శుభ్రం చేసి ఎండుగడ్డి వేయటం మర్చిపోయాడు ఆట అయ్యాక అవి తడిగడ్డిలో పడుకోవటం వల్ల మర్నాటి ఉదయానికి వాటిలో మూడు చచ్చిపోయాయి టార్గా ఒకటే ప్రాణాలతో ఉన్నది అది కోలుకోవటానికి పూర్తిగా వారం పట్టింది అంతకాలము రోలాండ్ దాని వెంటనే ఉండి దానికి ఇవ్వవలసిన ఇంజెక్షన్లు తానే ఇచ్చాడు చిట్ట చివరకు టార్గా కళ్ళు తెరిచి తన ప్రాణాన్ని కాపాడిన వాడికేసి చూసింది అది మామూలు సింహం కావటానికి చాలా కాలం పట్టింది అంతకాలము అది చాలా కోపిష్టిగాను ప్రమాదకరంగానూ ఉంటూ వచ్చింది చివరకు రోలాండ్ పరిచర్యలతో అది ఆరోగ్యం పొందింది దానితో పాటు దాని స్వభావం కూడా తిరిగి వచ్చింది అంత మంచి స్వభావం గల ఆడసింహాన్ని నేనెక్కడా చూడలేదు పనిలో కూడా అది అనుపమానమైనది ఎప్పుడన్నా రోలాండ్ చేతి నుంచి కొరడా పడిపోతే అది తన పంజాతో పట్టి తీసుకువచ్చి అతనికి ఇచ్చేది అడగకుండానే ఇది దానికెవరూ నేర్పిన విద్య కూడా కాదు ఆట మధ్య దాని వెంట ఉండే సింహాలలో ఏదైనా కొంచెం పంజా ఎత్తినట్టయితే తన యజమానికి ఎక్కడ ప్రమాదం జరిగిపోతుందో అన్నట్టుగా అది అవతల సింహం మీదకి దూకి వెళ్ళకిల్లా తోసేసేది ఒకసారి అల్జియార్స్లో రోలాండ్ తన ప్రదర్శనం ముగించి సింహాలను బోనుల్లోకి పంపేశాడు అన్నిటికన్నా టార్గా ఆఖరుగా వెళ్లేది దానికి ఉత్సాహం పుట్టి అది గెంతుతూ తన యజమానికేసి వచ్చింది అది కుక్కలాగా యజమానికేసి రాచుకోవటానికి బదులు అనుకోకుండా అతని సందుకు వచ్చేసింది రోలాండ్ ఒక్క ఎగురు ఎగిరి కిందపడ్డాడు ఎలాగైనా సింహం సరసం కాస్త మోటే మరొకసారి పిరమిడ్ నుంచి దిగివస్తూ అది తొందరలో పీటను తన్నేసరికి అది కాస్త నెత్తిన పడింది మరుసటి వారం అతను దాన్ని భుజాల మీదకి ఎత్తుకున్నాడు రోజూ చేసే పనే కాని అయితే అది సున్నితమైన దాని పొట్ట మీద చర్మం ఎక్కడ నొచ్చిందో కానీ అది ఒక్కసారి స్ప్రింగులాగా లాగా ముడుచుకుపోయింది ఆ ముడుచుకోవటంలో దాని తొడ ఎముక అతని దిగువకు బలంగా తగిలి అతను కింద పడిపోయినంత పని జరిగింది ఒకసారి సర్కసు ఎత్తేసి మరొక చోటికి బయలుదేరిపోతూ ఉండగా సింహాలు తప్పించుకున్నాయి అన్న కేక వినపడింది ఆ సమయానికి ఆ ప్రాంతాల్లో మేతవై ఒక పశువుల మంద వచ్చింది సింహాలు కనపడేసరికి అవి బెదిరి రంకలు వేస్తూ చెల్లాచెదురుగా పారిపోయాయి బళ్లలో నుంచి రోలాండ్ దిగి తన తండ్రి మొదలైన వారి సహాయంతో ప్రమాదాన్ని ఎదుర్కొంటూ ఎలాగైతేనేం నాలుగు సింహాలను బోనుల్లోకి చేర్చాడు కాని టార్గా ఆటలో పడి స్వాధీనం కాలేదు రోలాండ్ దాని మెడకు ఉచ్చు వేద్దామని ప్రయత్నిస్తే అది తప్పించుకొని ఒక లారీ పైకి ఎక్కింది ఎంత బతిమాలినా కొరడా చెళ్ళు మనిపించినా ఎంత బెదిరించినా కూడా అది దిగిరాలేదు చివరకు రోలాండ్ ఒక పెద్ద డబ్బా తెచ్చి మూత తెరిచి ఉంచాడు అందులో అప్పుడప్పుడు టార్గా ప్రయాణించేది అతను ఆశించినట్టు టార్గా అందులోకి దూకింది కానీ అందులో అదివరకే ఒక నల్ల ఎలుగుబంటి ఉండిన సంగతి హడావిడిలో రోలాండ్ గమనించలేదు టార్గా లోపలికి వస్తుండగానే ఎలుగుబంటి దాని ముఖం మీద బలంగా కొట్టింది టార్గా దానితో కలయబడింది కానీ ఆ కొద్ది ఆవరణలో ఎలుగుబంటిదే పై చెయ్యి అయింది గత్యంతరం లేక డబ్బా మూత తెరిచారు పాపం టార్గా బాగా దెబ్బలు తిని ఎలుగుబంటి చేతులో ఓడిపోయి బయటపడింది ఇలాంటి అనుభవాలు నా జీవితంలో ఇంకా చాలా ఉన్నాయి ఇంతకు నా పేరు చెప్పలేదు కదూ నా పేరు జిమ్ఫ్రే ఇంతటితో ప్రాణాలతో చెలగాటం కథ సమాప్తం